ఇవాళ ఇదే నియోజకవర్గంలో ఈ మధ్య కాలంలోనే మత్స్యకార సోదరులు ఆ కుటుంబ సభ్యులు నా దగ్గరికి వచ్చారు. నిజంగా పనులు దొరక్క వలస పోతా ఉన్న పరిస్థితులు. 8,000 రూపాయలు 10,000 రూపాయల జీతాల కోసం ఏకంగా గుజరాత్ దాకా పోవాల్సిన పరిస్థితులు కనిపిస్తూ ఉంటే ఎలా బతకాలన్నా అని చెప్పి వాళ్ళు అడుగుతా ఉన్నారు. గుజరాత్ దాకా వెళ్ళి అక్కడ బోట్లలో పనిచేస్తూ ఉంటే ఆ ఇచ్చే 10,000 కోసం 8,000 కోసం పనిచేస్తూ ఉంటే వీళ్ళకు తెలియక బోట్లు పాకిస్తాన్ సరిహద్దులకు పోయిందని పాకిస్తాన్ నేవీ వాళ్ళు వచ్చి అరెస్ట్ చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీసం పట్టించుకుందా అని అడుగుతా ఉన్నాను ఈ మత్స్యకార సోదరుల గురించి. ఇవాళ ప్రతి మత్స్యకార సోదరుడికి నేను భరోసా ఇచ్చి చెప్తా ఉన్నా, ఖచ్చితంగా మా రాజ్యసభ సభ్యులను 2 ఇచ్చి ఆ మత్స్యకార సోదరుల కుటుంబ సభ్యులతో పాటు కలిసిపోయేట్టుగా కేంద్ర మంత్రి దగ్గరికి వాళ్ళు వెళ్ళి రిప్రజెంట్ చేసి మన వాళ్ళను మళ్ళీ వెనక్కి తిరిగి తీసుకొచ్చేట్టుగా చేస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నానని. నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.